రాజన్నసీసీల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో మొట్టమొదటిసారిగా ఆధార్ కార్డు అప్డేట్ సెంటర్ ను సీఎస్సీ జిల్లా కార్యాలయం వారి ఆధ్వర్యంలో పెద్దమల వారి కాలనీలో గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు ముస్తాబాద్ మండలంలోనే మొట్టమొదటిసారిగా మా పోతుగల్ గ్రామంలో సీఎస్సీ ఆఫీసు జిల్లా ఆఫీసు వారి ఆధ్వర్యంలో ఈ ఆధార్ కార్డులు ఎవరైతే తీసుకున్న వాళ్ళున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆధారు మళ్ళీ డాక్యుమెంటేషన్ తీసుకొని లింకప్ చేసుకుంటేనే రేపు రానున్న కాలంలో ఈ ఆధార్ కార్డు పనిచేసే విధంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పోతుగల్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈరోజు మొట్టమొదటిసారిగా మా గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ పెద్దమ్మల కాలనీలో చేయటం జరుగుతుంది. మళ్ళీ శుక్రవారం రోజున గ్రామ పంచాయతీ దగ్గర చేస్తారు కనుక మరి మన పోతుగల్ గ్రామ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఈ ఆధార్ కార్డు చేంజ్ చేయాలంటే మనకు ఓటర్ కార్డు ఉన్నట్టయితే ఏది కూడా ఏ ప్రూఫ్ కూడా అవసరం లేదు. ఓటర్ కార్డు ఒక్కటి సరిపోతుంది. మరి ఓటర్ కార్డు లేని వాళ్ళు బ్యాంక్ అకౌంట్ అయినా మరి లేకుంటే మన ఇది ఇంకే వేరే మన ప్రూఫ్ ఉన్నట్టయితే దాన్ని చేంజ్ చేసి మనకు వాళ్ళు ఇస్తారు. సిఎస్సి మన సిరిసిల్ల జిల్లా అధికారులు దీన్ని నిర్వహించడం జరుగుతుంది కనుక మన గ్రామంలో తప్పకుండా దీన్ని వినియోగించుకొని మరి శుక్రవారం రోజున మన గ్రామ పంచాయతీ దగ్గర దీన్ని మళ్ళీ నిర్వహించడం జరుగుతుంది. ఇలా పెద్దమ్మ కాలనీలో జరుగుతుంది. అందుకని మన పొద్దుగల గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకొని మళ్ళీ మనం ఇక్కడికి అక్కడ తిరగకుండా ప్రతిదానికి కూడా అందుకని మీరు అందరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు.